చేతిలో రాజ్యాంగం పుస్తకాన్ని పట్టుకుని రాహుల్ గాంధీ చెప్తున్నవన్నీ డొల్ల మాటలే అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. రాష్ట్రంలో ప్రతిపక్షానికి పీఏసీ చైర్మన్ పదవిని ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీని తీసుకోవడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని దుయ్యబట్టారు. మరోవైపు దేశంలో రాజ్యాంగ హరణం జరుగుతుందని, ప్రజాస్వామ్యం ఖూనీ అవుతుందని రాహుల్ గాంధీ మాటలన్నీ నీటిమూట లేనని ఎద్దేవా చేశారు. నిజంగా రాహుల్ గాంధీకి రాజ్యాంగంపై ఏ మాత్రం గౌరవం ఉన్నా పీఏసీ చైర్మన్ విషయంలో రేవంత్ రెడ్డికి తగిన సూచనలు చేయాలన్నారు. కేంద్రంలో పీఏసీ చైర్మన్ పదవిని కాంగ్రెస్ పార్టీకి చెందిన కేసీ వేణుగోపాల్ తీసుకున్నారని, తెలంగాణలో మాత్రం బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన అరికెపూడి గాంధీకి ఇచ్చారని విమర్శించారు. మా సీనియర్ నాయకులు చాలా మంది మిత్రులు అందరికీ కూడా నిన్న ఫోన్ చేయటం, వారి అనుమతి తీసుకొని వారందరి సమక్షంలో ఇవాళ కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. మరి అభివృద్ధి ధ్యేయంగా ముందుకు పోతాం, పక్షపాతానికి అభివృద్ధికి ఎక్కడ ఇబ్బంది కలగకుండా ముందు తీసుకునే చేస్తామని చెప్పి కాన్స్టిట్యూన్సీ ప్రజానికాల అందరికీ కూడా మీడియా సమక్షంలో మీ అందరి సమక్షంలో మాటిస్తూ అభివృద్ధి ధ్యేయంగా ముందుకు. ఇంతకీ విపక్ష నేతగా అరిగిపూడి గాంధీకి పదవి దక్కిందంటున్నారు కదా, ఆయన ప్రపోజ్ చేసింది ఎవరు? 13 మంది సభ్యుల మద్దతు తెలపాలి. గాంధీకి మద్దతు తెలిపిన 13 మంది ఎవరు? స్పీకర్ కార్యాలయం ఆ వివరాలు బయట పెట్టాలని హరీష్ రావు ఇప్పటికే డిమాండ్ చేశారు. దానిపై ఇప్పటి వరకు స్పీకర్ కార్యాలయం స్పందించలేదు.